హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నారండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ నిలువుగా లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి బ్లౌజ్ ఈ విధంగా పొడవ భాగం వేసుకోవాలి. ముందుగా కింద బార్డర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఈ బార్డర్ నుంచి మనం ఈ విధంగా వేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి వెనక భాగానికి నడుము భాగం ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా ఈ బార్డర్ నుంచి మనం కరెక్ట్గా తీసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మెడ భాగం షోల్డర్ దగ్గర తీస్తున్నాను లూజు. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎంత అయితే ఉందో బ్లౌజ్ లూజు అంతవరకు మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకి ఈ విధంగా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు షోల్డర్ లూజు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా 2 మార్క్స్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు షోల్డర్ నుంచి మనం చంక భాగానికి తీసుకోవాలి లూజు. ఇప్పుడు చంక భాగానికి మనకి ఎంత అయితే ఉందో అంతవరకు తీసుకోవాలి లూజు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం పైనుంచి షోల్డర్ నుంచి మనం కిందకి మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి. మనం స్టిచ్చింగ్ పాయింట్కి 2nd మార్కింగ్ గీత గీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఖర్చు భాగం ఎంత అయితే ఉందో లూజ్ భాగం అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి లోతు తీసుకోవాలి. మనం 1/2 ఇంచ్ వచ్చే విధంగా మనకి ఈ విధంగా పైకి గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యకి కిందకు వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మెడభాగం లోతు చిన్నగా మెడభాగం కావాల్సిన వాళ్ళు పైనుంచి ఈ విధంగా జస్ట్ కొంచెం విధంగా తీసుకోవాలి. అది ఇంకా పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. మనకి మెడభాగం సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కింద భాగానికి మనం జాయింట్ చేసే దగ్గర బెల్ట్ భాగానికి వేరే ముక్కు తీసుకోవాలి. మనం రెండు జాయింట్ చేసే దగ్గర మనం కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం వీటికి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. వెనక భాగానికి ఈ విధంగా షోల్డర్ భాగం నుంచి మనం ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో మనం వెనక డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో మనం ఈ బార్డర్ నుంచి తీసుకోవాలి ఆది ఈ విధంగా. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి తీసుకోవాలి. ఈ కింద నడుము భాగాన్ని మనం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సల భాగంతో మనం ఎంతైతే పొడవు ఉందో తీసుకోవాలి. పొడవు కింద డాట్కి సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి మనం. అంటే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న వెనక భాగం చుట్టూ మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎదరు భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్క్ చేసుకుని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో చూసుకోవాలి ఇది ఎంత అయితే ఉందో లూజు. ఈ విధంగా పైకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ భాగం నుంచి కొంచెం రౌండ్ తీసుకొని కొంచెం లోత్ తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మనం బ్లౌజ్ని, అంటే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మనం. ఇప్పుడు మనం కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది మనం కటింగ్ కోసం ఈ మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి లోతు చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ తీసుకోవాలి మనం ఎక్స్ట్రా ఇక్కడికి. ఇప్పుడు లోతు ఎక్కడి నుంచి తీయాలనేది చూపిస్తున్నాను. మధ్యలో డాట్కి పైన షోల్డర్ నుంచి కింద డాట్కి మనం ఈ విధంగా పొడవు చూసుకొని వేసుకోవాలి, అంటే ఇక్కడ వరకు మనం లోతు తీసుకోవాలి. కింద డాట్ కూడా ఇక్కడ వరకు వస్తుంది. సన్నగా ఉండేవారు ఈ పై నుంచి తీసుకోవచ్చు, అదే కొంచెం లావుగా ఉండేవాళ్ళు అయితే కొంచెం కింద నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మనం నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి లోతు. ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్స్గా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి మనం లోత్ తీసుకోవాలి చంక భాగానికి. ఈ విధంగా చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడం కోసం సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కటింగ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా. ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు మధ్య భాగం నుంచి మనం డాట్స్ వేసుకోవాలి. ఉక్సుల భాగంతో మనం డాట్స్ పొడవు ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఎంత వరకు అయితే లోతు తీసామో అక్కడ వరకు కింద డాట్ వస్తుంది. సన్నగా ఉండేవారు కింద భాగాన్ని వెడల్పు ఎక్కువ వేసుకోవాలి, లావు ఉండే వల్ల మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి. మనకి చంక భాగానికి ఎక్కడి నుంచి అయితే 1.5 ఇంచ్ తీసామో అక్కడ నుంచి మనం 3 డాట్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కుల కోసం ఈ విధంగా 2 తీసుకోవాలి, ఉక్సుల భాగానికి 1, తాళు భాగానికి 1. ఇప్పుడు షేప్ ముక్కు తీసుకుందాం.
మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు రెండు చొప్పున తీసుకోవచ్చు, తక్కువైతే రెండే తీసుకోవాలి. వేరే కలర్ అయినా లోపలికి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగంతో మనం తీస్తున్నాను. ఓపెన్ సైడ్ కూడా కొంచెం ఖర్చు బాగా లోపలికి పోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను. కింద కూడా గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు లూజ్ను బట్టి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పైన మార్కింగ్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. బెల్ట్ భాగం కోసం కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా బెల్ట్ భాగం తీసుకోవాలి వెనక భాగం కోసం. ఇప్పుడు చేతి భాగం కోసం, రెండు చేతుల కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఇప్పుడు చేతి భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి కింద లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగానికి. ఇప్పుడు లూజ్ను బట్టి ఎంత అవుతుందో లూజ్ అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఎంత అయితే అవసరమో అంతవరకు అడ్డుగా ఫోల్డింగ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి ఈ విధంగా 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోత్ తీయకూడదు. 1 ఇంచ్ని దాటిన తర్వాత ఈ విధంగా లోత్ తీసుకోవాలి మనం. పైన షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది లూజ్ను బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి 2 రైట్ సైడ్స్ కూడా లోపల ఉండే విధంగా మనం వేసుకోవాలి. ఈ విధంగా పైకి రాంగ్ సైడ్ రావాలి, బ్యాక్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు మన స్టిచ్చింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు అక్కడ నుంచి చంక భాగానికి లోత్ తీసుకోవాలి, చేతులు కూడా. ఈ లోత్ ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ షేప్ ఎదరు భాగానికి రావాలి, అది తెలియడం కోసం విధంగా కట్ చేసుకోవాలి మనం. మన క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి ముక్కలు మెడభాగానికి. ఇలా తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి క్రాస్గానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.